అనేది శ్వాస పరిష్కారం అనేది విషయం. రజిత గారు చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఏం సహాయాలు అందుతున్నాయి? పింఛన్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, అని పింఛన్ వచ్చే పింఛన్ సరిపోతలే సార్. నీళ్ళు తాగడానికి ఒకటే వస్తే సరిపోదు, సాగునీళ్ళు పంట పొలాలకు అంతా రావాలి, వస్తేనే ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాదు. దబ్బున పూర్తి చేయాలి సార్. వచ్చే పింఛన్ సరిపోతలేదు, ఆ పింఛన్ 10,000 చేయాలి సార్. అన్ని నొప్పులే సార్ ఒళ్ళంతా. ఇప్పుడు డాక్టర్లు ఇంటికి వచ్చి ఏమైనా చికిత్స చేస్తున్నారా? ఏం లేదు సార్, ఏం వస్తలేరు. ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది మేము అన్ని తినడానికి ఇస్తున్నాము, పోషకాహారం నువ్వులు లడ్డూలు అట్లాంటివన్నీ ఇస్తున్నాము అంటున్నారు. ఏం లేదు సార్, పింఛన్ ఒకటే వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? ఇప్పుడు 3,000 అయిందా సార్? 3,000 అయింది, అదొక్కటే. కానీ ఏం గవర్నమెంట్ నుంచి ఇంకేం లేదు సార్. ఇప్పుడు అందరికి ఇచ్చినట్టు 3,000 మీకు ఇస్తున్నారు, అదంతే ఇంకేం సాయం లేదు. 3,000 సరిపోవట్లేదు. సరిపోవట్లేదు సార్. మందులకి ఏమైనా ఖర్చులు అవుతున్నాయా? అయితే సార్, ఒకటి ఫుల్ మొత్తం పింఛన్ అది సరిపోతేనే సరిపోతలే. డాక్టర్లు చూపించుకుంటే జ్వరం కాళ్ళు మొత్తం నొప్పులే సార్. అంశాల స్వామి చెప్తున్నాను. ఇప్పుడు రజిత గారు మీరు చెప్పండి, మీకున్న సమస్య లేకపోతే మీరు ప్రభుత్వాన్ని నడదలుచుకున్నారా, ఇక్కడున్న పెద్దల్ని ఏమైనా నడదలుచుకున్నారా అడగండి. నేను ఇంతకు ముందు ఇంట్లోనే కూర్చునేది, ఇంట్లో కూర్చొని నరకం అనుభవించుకుంటా ఉండేది. ఇంట్లో కూర్చొని కాళ్ళు నొప్పులు, మెడల నొప్పులు అంతా ఇట్లా మా అమ్మని ఇట్లా ముట్టుకొని పోయేది, ఇంత కూడా ముట్టుకొని పోయేది. మా దేవత నా ముందుకు వచ్చి చిన్న సాయం చేసింది. ఆ సాయం రూపాయి అయినా కష్టపడి తినాలని, ఉట్టిగా తినొద్దు, కష్టపడే తినాలని నేను అది నిలబెట్టుకుంటున్నా. అది ఎంత రేట్ అయినా నా పింఛన్ని కలిపి నా పింఛన్ని పెట్టి ఊళ్ళోకి వచ్చింది తీసుకొని నేను ఆ పేరు నిలబెట్టుకుంటున్నా. గవర్నమెంట్ నుంచి నాకు ఏం పింఛన్ తప్ప ఏం సాయం చెయ్యలేదు, ఇంతవరకు రూపాయి సాయం చేయలేదు. పింఛన్ ఒకటే. ఉదయభానక్క దేవత నా ముందుకు వచ్చి నువ్వు ఇంట్లో కూర్చోవద్దు, ఇలాంటి నరకం అనుభవించవద్దు, బయట కూర్చొని అందరినీ చూసుకుంటే నీకు లాభం రాకపోయినా సరే కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి నొప్పులు రావద్దు, నువ్వు బయట కూర్చోవాలని చెప్తే నేను ఆ పేరు నిలబెట్టుకోవాలని. ఇప్పుడు నీకు టీవీ యాంకర్ ఉదయభాను తీసుకొచ్చి షాప్ పెట్టించి ఆత్మగౌరవంతో నువ్వెవరి మీద డిపెండ్ కావద్దు, నీ సంపాదన నువ్వే సంపాదించుకోవాలని ఒక మంచి కార్యంతో ఆమె మీకు హెల్ప్ చేసింది. ప్రభుత్వం 3,000 రూపాయలు నీకు ఇస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి నీకు ఎటువంటి సహాయం అందితే నువ్వు ఇంకా సంతోషంగా ఉండగలుగుతావు? ఇంకా పెద్ద సహాయం చేస్తే నిలబెట్టుకుంటా సార్. అమ్మ నాన్న మీద ఆధారపడద్దు, పడినా కూడా చూసుకోరు. నాలాంటి వాళ్ళకు కూడా ఇట్లా చూపించాలి, నాకు పెద్దగా సాయం చెయ్యాలి. వచ్చే పింఛన్ సరిపోతలేదు, ఇలా పరిస్థితి ఎవరికి రావద్దని ఏడ్చినందుకు కూడా కన్నీళ్ళు ఏడ్చి కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి. కండ్లు మంటలు వస్తున్నాయి కానీ నీళ్ళు ఎంత పిండుకున్నా కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని రోజు ఏడ్చి నీళ్ళు ఎండిపోయినాయి సార్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మాకు మాలాంటి వాళ్ళకు సాయం చేయాలి, పెద్దగా నా సాయం పెద్దగా చేయాలి, చేసి అందరికి చేయాలి. నాకు తేవడానికి సామాన్ నిలబెట్టుకుంటేందుకు సామాన్ తేవడానికి ఒక మంచి అయితే బాగుండు. ఎవరు తే ఉండే ఊర్లోకి వచ్చిందే తీసుకుంటా పెట్టుకుంటా అంతేగాని ఇంకా ఎవరు చేసేవాళ్ళు లేరు. చెయ్యాలి, ఎవరన్నా ముందుకు వచ్చి ఎవరన్నా ఆయన చూపించాలి. డబ్బున మాకు 10,000 పింఛన్ ఇవ్వాలి, ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఈ పరిస్థితి ఎవరికి రాకుండా కోరుకోవాలి ముఖ్యమంత్రి గారు. రజిత, నీ బాధ అర్థమైంది. నువ్వు నీ కళ్ళ మీద నీళ్ళు తెచ్చుకుంటే మాకు కూడా కళ్ళు నీళ్ళు ఆగట్లేదు. కానీ ఒక రిక్వెస్ట్ చేసిన గవర్నమెంట్ని నీకు ఒక మనిషిని సహాయంగా పెట్టాలి. ఎంతో మందికి ఆశా వర్కర్లని అదని ఇదని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేబీ అటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే ప్రభుత్వం కూడా పరిశీలించాలి. నీకు ఒక ఆశా వర్కర్ లాంటి వాళ్ళని ఒక అసిస్టెంట్ లెక్క పెట్టాలి. పెడితే నీకు కూడా షాప్ మంచిగా నడిపించుకుంటావు. కిరాణా షాప్ పెట్టింది, కిరాణా షాప్ అమ్ముతున్నావు. నీకు సహాయం కావాలి, ఒక మనిషి సహాయం కావాలి, ఇంకా పెద్దగా కావాలి సార్, పెద్దగా. ఇది రజిత పరిస్థితి. రజిత చెప్పిన రిక్వెస్ట్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని చెప్పి ఆశిద్దాం. సుభాష్ గారు.